శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖు సుమారుగా మధ్యాహ్నం గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మనకి మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు సంతానం ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు లేదంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాసుల వారు వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది సరే గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాసులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను మరికొంతమందికి రజితమూర్తిగాను మరికొంతమందికి తామ్రమూర్తిగాను మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది గురువు శుభగ్రహం కాబట్టి గురువు మరి ప్రస్తుతం మరి ఈ మేషరాశి నుంచి వృషభలో రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా రా గురువు తన శుభ ఫలితాలని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే గోల్డ్ బంగారం అని దాని తర్వాత రజితమూర్తిగా అంటే అది సిల్వర్ వెండి అనుకుందాం అది డెబ్బై ఐదు శాతం మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత తామ్రమూర్తిగా అంటే అది కాపర్ రాగి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే లోహమూర్తి అది ఐరన్ కాబట్టి అది ఇరవై ఐదు శాతం ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతూ ఉంటుంది మాట పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని అది ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది అయితే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కలేదు మరి టెన్ ఇరవై ఐదు శాతమే వచ్చినటువంటి వారు అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కలేదు గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక టెన్ పర్సెంట్ ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి జాతకంలో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం పది నుంచి పదిహేను శాతం ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి టెన్ పర్సెంట్ ఇచ్చిన చాలు సో అటువంటి గురుగ్రహం రాశిలో మరి ఒక భావంలోకి మారినప్పుడు మరి ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషులు యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు అయితే గురువు రాశిలో ఉండగా ఈ ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి అంటే వాడు ఎమ్ ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి అంటే అది మూడో స్థానం కాబట్టి మూడో స్థానానికి ఇది లగ్నం పదకొండో స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ కళానా భావంలో గురు వచ్చాడని పలానా శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా అంటే ఏ దైవాన్ని అయినా పూజించవచ్చు ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది అలాగే దత్తాత్రేయుడు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవచ్చు ఎవరైనా గురువు అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు ఆ గురువును మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం అలాగే కొన్ని కొన్ని మతాల వారికి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ గురువు ఎల్లప్పుడూ కూడా నూటికి నూరు పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఏదన్నా జాతకాన్ని అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడు యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది అతన్ని ప్రవర్తన బట్టి అతని విధి విధానం బట్టి అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడు జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం ఇది సూచించే గ్రహాలు జాతకుడిని నడిపించే గ్రహాలు వారి వాడు నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్తం మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది రాశి వారి మీద గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని పరిశీలించినప్పుడు వృచ్చిక రాశి వారికి గురువు తామ్రమూర్తిగా సప్తమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది అంటే ఒక విధంగా ఓ ఫిఫ్టీ పర్సెంట్ శుభ ఫలితాలు ఖచ్చితంగా ఈ రాశి వారు పొందవచ్చు ఎందుకంటే సప్తంలో ఉన్నటువంటి గురువు మరి తన యొక్క సప్తమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల జాతకుడు మరి తన యొక్క బలహీనతల నుండి బయటపడి ఉత్తమ సంస్కారవంతుడుగా మారి మంచి అలవాట్లతో మళ్ళా జీవితాన్ని పునఃప్రారంభించే ప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది విద్యార్థులకు ఒక విధంగా చాలా అనుకూలమైనటువంటి సమయం అంటే విద్యార్థులంటే ఉన్నత అంటే ఏదో మెడిసిన్లోనో ఐఐటి లాంటి సంస్థల్లోకి ప్రవేశించడానికి ఎంట్రన్స్ రాస్తున్నవారు ఓటీ పరీక్షల్లో విజయం కోసం రాస్తున్నవారు సివిల్స్ మొదలుగంటే ఎక్కువగా ఈ వృత్తికి రాసేవారు ఈ పోలీస్ డిపార్ట్మెంటు యూనిఫారం వేసుకున్నటువంటివి నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంటు వాటికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాగే అడ్మినిస్ట్రేషను మెడికల్ సివిల్స్ వాటికి కూడా బాగా కాంపిటేటివ్ మెంటాలిటీ కలిగి ఉంటారు ఎంత కాంపిటేటివ్ మెంటాలిటీ కలిగి ఉన్నా వీళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నప్పుడు జీవితంలో బాగా రాణించగలిగిండి ఒక మంచి స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది అదే వీళ్ళని వేరే విధంగా ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తూ నిరంతరం వీళ్ళని ఏదో చిన్న పుస్త ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దేనికి కూడా ఉపయోగపడకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఉచిక రాశి యొక్క సంతానం మీకు ఉంటే వాళ్ళని ఎంటప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నప్పుడు వారిని సరిదిద్ది ఇలా కాదు అలాగనే ఒక మంచి మార్గంలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ఒక ఆయుధంలాగా ఏ రంగంలో మీరు వీళ్ళకి ట్రైన్ అప్ చేస్తే ఆ రంగంలో ఉత్తమ పౌరులుగా రాణించే అవకాశం ఉంది ఎక్కువ దేశభక్తిని కలిగి ఉంటారు అలాగే కుటుంబ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా అందుకనే ఈ రక్షణ సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్తూ ఉంటారు రక్షణ శాఖలో ఎక్కువగా ఈ ఉర్చికి వాళ్ళు ఉంటారు సిబిసిఐడి అలాగే ఇది సహజ అష్టమ స్థానం అవడం వల్ల మెడికల్ రంగంలో కూడా ఉంటారు సో ఏదైనా బయటికి కనబడరు కానీ చాలా మంచి తెలివితేటలు ఉంటాయి వాటికి పదును పట్టి వాళ్ళు అనుకున్న గమ్యం చేరడానికి గురువు వీళ్ళకి సహకరించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరంలో మరి వీళ్ళు ప్రిపేర్గా ఉంటే గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళు ఉన్నత విద్యా యోగాన్ని కానీ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ యోగాన్ని కానీ పొందే అవకాశం ఉంది అలాగే మరి గురువు తన మూడు పదకొండు స్థానాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఏడులో ఉన్నటువంటి గురువు మూడో స్థానాన్ని పదకొండో స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు ఈ మూడు స్థానాలు బాగుంటేనే వివాహం అనుకూలంగా ఉంటుంది అంటే మూడో స్థానాన్ని గురువు చూస్తే వివాహ ప్రయత్నాలు చేయడం వివాహం కొరకు వాళ్ళకి వీళ్ళకి సంప్రదించడం దాని తాలూకా ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈ ఏడు అన్నది ఏదో పెళ్లి చూపులు లాంటివి ఒక రిలేషన్ ఒక బంధం ఏర్పడుతుంటుంది పదకొండు దాంతో ఇంకా స్నేహం బలపడుతుంది అంటే ఈ మూడు ఏడు పదకొండు యాక్టివేట్ అవుతాయి కాబట్టి మరి ఈ ముహూర్తాల సంగతి పక్కన పెడితే వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరిగే అవకాశం ఉంది దానికి అంటే ఏదన్నా గురువు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు అవి కలకాలం నిలబడుతూ ఉంటాయి గురువు అనుకూలంగా లేని సమయంలో చేసినటువంటి వివాహం పెళ్ళిళ్ళు ఖచ్చితంగా అవి కొన్నాళ్ళ పాటు ఇబ్బంది పెడుతుంటాయి మూడు నాలుగు ముచ్చటగా కూడా మిగులుతూ ఉంటాయి అందుకని మరి ఇంకా టైం ఉందని అలాగే అనుకోకుండా గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసుకుంటే గురువు తులారాశి దాటే అంటే ఒక వన్ ఇయర్ లోపల వివాహం చేసుకుంటే కలకాలం ఆ వివాహం బలంగా ఉంటుంది సో అలాగే మరి సప్తము అన్నది విదేశ గమనానికి విదేశ ప్రయత్నాలకు కూడా కారణం అవుతుంటుంది కాబట్టి అలాగే కొత్తగా వ్యాపారాన్ని అనుకున్న వాళ్ళు వ్యాపార భాగస్తుల్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కాబట్టి అటు వృత్తి సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితం ఈ సమయంలో పొందే అవకాశం ఉంది మరి ఇంకా మనకి గురువు మనకి తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి సంపూర్ణ ఫలితాలు మనం పొందాలంటే ఖచ్చితంగా గురువు రాసి చూస్తాడు కాబట్టి ఈ సమయంలో చేసినటువంటి రెమెడీసు ఏవైతే మరి జాతకుడు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నమాట మరి ఈ సమయంలో ఖచ్చితంగా జాతకుడు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం శివుణ్ణి నిరంతరం అభిషేకం చేసుకోవడం శివుని ఆరాధనలో ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా సాగి సంపూర్ణంగా జాతకుడు అనుకున్న లక్ష్యం పొందే అవకాశం ఉంది స్వస్తి